అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం స్టాంప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆ స్టాంప్స్లో ఉన్నటువంటి టాపిక్స్లో ఫిలాటలీ అనేటువంటి టాపిక్ మరియు ఫ్రాంకింగ్ మిషన్, ఇవి రెండు పెండింగ్స్ ఉన్నాయి స్టాంప్స్లో. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం జనరల్గా పోస్ట్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ కావచ్చు, ఒక సబ్ ఆఫీస్లో కావచ్చు, జనరల్గా మనం కొన్ని ఫామ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా డే టు డే వర్క్లో. ఆ ఫామ్స్ అనేవి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి ఐ మీన్ కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. సో వాటి గురించి, ఆ ఫామ్స్ ఏంటి, ఆ ఫామ్స్ నెంబర్స్ ఏంటి, వాటిని ఎందుకు మనం ఉపయోగిస్తున్నాం అనేది ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే బిట్స్ అనేవి ఒక్కొక్కసారి వీటి మీద కూడా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, మనం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. అందుకే మనకి ఇక్కడ బోర్డు మీద రాసినటువంటి ఆ ఫామ్స్ గురించి ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా నాకు తెలిసినటువంటి ఫామ్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇంకా ఏ ఫామ్స్ అయినా కానీ కావాలంటే, అంటే ఐ మీన్ ఆ ఫామ్ నెంబర్ ఎలా ఉన్నా, ఆ ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తారని మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సరే, జనరల్గా వచ్చేసి మనం ఫస్ట్ డిపాజిట్ ఫారాలు ఉంటాయి, మన దగ్గర విత్డ్రా ఫారాలు ఉంటాయి, లోన్స్ తీసుకునేటువంటి ఫారాలు ఉంటాయి, ఇటువంటి ఫామ్స్ గురించి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ డిపాజిట్ ఫారాలు ఫ్రెండ్స్, మనం రాసినటువంటి ఈ సేవింగ్స్ బ్యాంక్ సంబంధించిన డిపాజిట్ ఫారాలు ఉండగా ఆ డిపాజిట్ ఫామ్ నెంబర్ ఏంటంటే SB103 అనేది డిపాజిట్ ఫామ్స్ అనేది గుర్తుపెట్టిన తర్వాత విత్డ్రాయల్ ఫామ్కి వచ్చేసి SB7 అంటారు. ఓకేనా? తర్వాత SB7A ఫుల్ మెచ్యూరిటీ అంటే ఆ బుక్ ఒక టీడీలు కావచ్చు, ఆర్డీలు కావచ్చు, ఎంఐసీలు కావచ్చు, కేవీపీలు కావచ్చు, ఎన్ఎస్సీలు కావచ్చు, ఇటువంటి ఏ స్కీమ్ అయినా కానీ ఫుల్ మెచ్యూరిటీ అంటే టైం అయిపోయిన తర్వాత దాన్ని ఫుల్ మెచ్యూరిటీ అంటారు. అటువంటి ఫుల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి అకౌంట్స్ను క్లోజ్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి క్లోజర్ ఫార్మ్ ఏదంటే కదా SB7A అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పిఎంసీ ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటే మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేసినటువంటి ప్రాసెస్ని ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటారు. ఆ పిఎంసీకి మనం యూజ్ చేసేటటువంటి ఫామ్ ఏదంటే SB7B ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్డీలో కావచ్చు, తర్వాత ఒక ఎస్ఎస్ఏలో కావచ్చు, తర్వాత ఒక పీపీఎఫ్లో కావచ్చు. వీటిలో వచ్చేసి మన మధ్యలో లోన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది, లేదా ఒక ఎస్ఎస్ఏలో కావచ్చు, పీపీలో పార్షియల్ విత్డ్రాయల్ అంటారు కదా, అటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇటువంటి మధ్యలో లోన్ తీసుకోవడం కానీ అటువంటి పార్షియల్ విత్డ్రాయల్ కానీ చేసేటువంటి ఆ ప్రాసెస్లో మనం యూజ్ చేసేటువంటి ఫామ్ ఏదంటే కానీ SB7C అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. SB7C వీటి ఆర్డీ ఎస్ఎస్సీ అండ్ పీపీఎఫ్లకు పార్షియల్ విత్డ్రాయల్ కానీ లోన్ కానీ SB7C యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత SB జర్నల్ అంటే బ్రాంచ్ ఆఫీస్లో SB జర్నల్ వాడేటటువంటి బుక్, దాని నెంబర్ ఏంటంటే SB2 బ్రాకెట్లో BO బ్రాంచ్ ఆఫీస్ అని అర్థం. SB2 BO చేసి SB జర్నల్ బ్రాంచ్ ఆఫీస్లో యూజ్ చేస్తారు. తర్వాత SB5 అని ఉంటుంది. SB5 అనేది ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు CBS పాస్బుక్స్ వస్తాయి కదా, SOలో ఉంటాయి కదా, SOలో కానీ HOలో కానీ ఉంటాయి జనరల్గా పాస్బుక్స్ ఇస్తాం కదా మనం అకౌంట్ ఓపెన్ అయినప్పుడు. సో వాటిని SB5 అండ్ SB5A అని రెండు రకాలు ఉంటాయి. SB5 ఏంటంటే కదా కొంచెం పేజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. SB5A లో ఏంటంటే ఒకే ఒక పేజ్ ఉంటుంది, ఈ మధ్య మనకు ఒకే ఒక పేజ్ ఉన్నటువంటి బుక్స్ వస్తున్నాయి కదా, అది SB5A అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనం బ్రాంచ్ ఆఫీస్లో కానీ సబ్ ఆఫీస్లో కానీ ఇంతకుముందు మనం ఏం చేస్తుంటే అకౌంట్ ఓపెన్ అయినప్పుడు మన సిగ్నేచర్స్ అనేది ఒక బుక్లో పేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ బుక్ని ఏమంటారు అంటే స్పెసిమెన్ సిగ్నేచర్ బుక్ అంటారు, SS బుక్ అంటారు. సో ఆ బుక్ నెంబర్ ఎంత అంటే SB6. సో SS అంటే ఎస్ అంటే 6 అనుకుని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్పెసిమెన్ సిగ్నేచర్ అంటే 6 అనేది గుర్తుకు రావాలి, SB6 అంటారు స్పెసిమెన్ సిగ్నేచర్ బుక్ అని. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం బ్రాంచ్ ఆఫీస్లో అకౌంట్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు SB26 ప్రిలిమినరీ రిసిప్ట్ బుక్ అనేది వాడుతూ ఉంటారు కదా, న్యూ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ బుక్ని ఏమంటారంటే SB26 అంటారు. ఓకేనా? తర్వాత మనకేమైనా పాస్బుక్స్ పోయినప్పుడు అటువంటి సందర్భాల్లో మనం డూప్లికేట్ పాస్బుక్ అప్లై చేయడానికి ఉపయోగించేటువంటి అప్లికేషన్ నెంబర్ ఏంటంటే SB41 DPB అంటే డూప్లికేట్ పాస్బుక్ అప్లికేషన్ ఏదంటే SB41 అంటారని గుర్తుంది. తర్వాత మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి మనకు చెక్ బుక్ ఇవ్వాలంటే చెక్ బుక్ మనం కొత్తగా అప్లై చేసుకున్నట్టే SB/CQE-4 SB/CQE అంటే చెక్ అనేది కూడా అర్థం అనుకోండి. ఓకేనా? SB/CQE-4 ఒకవేళ చెక్ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చెక్ బుక్ అప్లై చేసుకునేటట్టయితే దానికి ఉపయోగించే ఫామ్ ఏదంటే SB/CQE-4 బ్రాకెట్లో ఏ SB/CQE-4 అనేది కొత్త చెక్ బుక్, ఐ మీన్ కొత్తగా మనం చెక్ బుక్ కోసం అప్లై చేసినట్టుంది. చెక్ బుక్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా చెక్ బుక్ అప్లై చేసినప్పుడు SB/CQE-4 బ్రాకెట్లో ఏ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి జనరల్గా ఆర్డీ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఫినాన్షియల్లో మనకు SB నుంచి ఆర్డీ అకౌంట్లకి ఎవరీ మంత్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేటటువంటి
ఎస్బీ నుంచి ఆర్డీలోకి క్రెడిట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో ఆ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం మనం అప్లై చేస్తున్న అప్లికేషన్ ఏదంటే ఎస్బీ 83, దీనికి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎస్బీ నుంచి ఆర్డీలో క్రెడిట్ కావడానికి అనేది గుర్తుపెట్టుకుని, తర్వాత వచ్చేసి మనకు ప్రతి ఆఫీస్లో ఆర్డర్ బుక్ అనేది ఉంటుంది. సబ్ ఆఫీస్లో కావచ్చు, హెడ్ ఆఫీస్లో కావచ్చు, ఇటువంటి ఆర్డర్ బుక్ని ఏమంటారంటే ఎస్ డాష్ ఎయిట్ బ్రాకెట్లో ఎస్, దీన్ని ఆర్డర్ బుక్ అంటారు. ఓకేనా? తర్వాత మనం ఎప్పుడైనా అఫీషియల్స్ ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు SR1 అనేది ఒకటి ఉంటుంది. సో ఈఎల్ అప్లై చేసినప్పుడు, ఎన్యూ లీవ్ ఇట్లాంటివి అని అప్లై చేసినప్పుడు లీవ్ ఫామ్తో లీవ్లో రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు SR1 అంటారు. SR1 అనేది అప్లై చేయాలి. ఒకవేళ బీపీఎంలు కానీ జీడిఎస్ కానీ సెలవు పెట్టినప్పుడు ఆ లీవ్ అప్లికేషన్ ఫామ్ APP 45 అనేది గుర్తుపెట్టుకుని, జీడిఎస్ వాళ్ళు సెలవు పెట్టినప్పుడు ఉపయోగించే లీవ్ ఫామ్ అంటే APP 45 అనేది గుర్తుపెట్టుకుని. ఓకేనా? తర్వాత మనం జనరల్గా కేవైసీ ఫామ్ యూజ్ చేసుకుంటుంది, అకౌంట్ ఓపెనింగ్ ఫామ్తో పాటు ఆ కేవైసీ ఫామ్ నెంబర్ ఏదంటే SB-KYC అంటారు. దానంటే SB-KYC అంటారు. ఓకేనా? తర్వాత ఒక ఆర్డీ అకౌంట్ కావచ్చు, ఒక టీడీ అకౌంట్ కావచ్చు, ఒక PPF కావచ్చు, ఒక సీనియర్ సిటిజన్ కావచ్చు, మన సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ స్కీమ్స్ని టైం అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి ఫామ్ ఏదంటే SB-EXT1. EXT అంటే ఎక్స్టెన్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? SB-EXT1 అకౌంట్ను మనం మెచ్యూర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆర్డీ 5 ఇయర్స్, మళ్ళీ 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. సో అటువంటి ఎక్స్టెన్షన్ చేసుకునే దానికి ఉపయోగించిన ఫామే ఈ SB-EXT1 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన ఏటీఎం కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, SMS బ్యాంకింగ్ కానీ, ఇలాంటి ఏటీఎం కార్డు కోసం కానీ అప్లై చేసేటప్పుడు ఉపయోగించేటువంటి ఫామ్ ఏదంటే SB-ATM1 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనం ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, ఒక పోస్ట్ ఆఫీస్ ఇంకొక పోస్ట్ ఆఫీస్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనం ఉపయోగించేటువంటి ఫామ్ ఏదంటే, జనరల్గా ఇప్పుడు వచ్చేసి ఫామ్ ఫైవ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు అయితే ఇది SB-10B అనేది ఓల్డ్ అనమాట. ట్రాన్స్ఫర్ అప్లికేషన్, ఇప్పుడు వచ్చేసి ఫామ్ 5 అనేది యూజ్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఫామ్ నెంబర్ 5 ట్రాన్స్ఫర్కి ఒక అకౌంట్ను ఒక పోస్ట్ ఆఫీస్ ఇంకొక పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఉపయోగించేటువంటి అప్లికేషన్ ఫామ్ 5 ఇప్పుడు ప్రజెంట్ వాడేది. ఒకప్పుడు మనకు ఫినాయికల్ రాకుండా అటువంటి పాత కాలంలో అయితే SB-10B అనేది యూజ్ చేస్తుంటే అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ACG-61 అంటే ఏంటంటే ఛార్జీ రిపోర్ట్స్ అనమాట. ఛార్జీ రిపోర్ట్స్ అంటే జనరల్గా మనం లీవ్లో వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ, మనం ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటువంటిప్పుడు కూడా మనకు ఛార్జ్ అనేది అప్పచెప్తాం కదా. ఆ ఛార్జ్ ఇవ్వటాన్నే, ఒకరి నుంచి ఇంకొకరు ఛార్జ్ ఇవ్వడానికి మనకు ఛార్జీ రిపోర్ట్స్ రాస్తాం కదా, ఆ ఛార్జీ రిపోర్ట్స్నే ACG-61 అంటారు. ఆ ఫామ్స్ని ACG-61 అనేది గుర్తుపెట్టుకుని ఛార్జీ రిపోర్ట్స్ అనమాట. నెక్స్ట్ ACG-17 అంటే ఏంటంటే, మనం ఎప్పుడన్నా క్యాష్ కన్వేయన్స్ అంట, మెయిల్స్ కన్వేయన్స్ అంట, ఇంకొన్ని బిల్స్ కానీ ఇలాంటివన్నీ పేమెంట్ చేస్తున్నా, మనీ వోచర్ పేమెంట్స్ అంటారు, మనీ పేమెంట్ వోచర్స్ అంటారు కదా, వాటన్నింటిని ఏమంటారంటే ACG-17 అంటారు. ఓకేనా? ACG-17 అంటారు. ఓకేనా? తర్వాత మన BO డైలీ అకౌంట్స్ ఉంటాయి కదా, బ్రాంచ్ ఆఫీస్లో వాడేటువంటి BO డైలీ అకౌంట్స్, వాటి నెంబర్ ఎంత అంటే ACG-22A. ఓకేనా? తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ మనం యూజ్ చేసుకునే ఫామ్ ఏదంటే ఫామ్ నెంబర్ 5 అనేది గుర్తుంది. తర్వాత ప్లెడ్జింగ్, మన సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకున్నప్పుడు మధ్యలో ప్లెడ్జింగ్ గురించి నేర్చుకున్నాం కదా, అంటే బ్యాంకుల్లో కానీ ఇంకేమైనా గవర్నమెంట్ సంస్థ కానీ తాకట్టు పెట్టడం అంటారు కదా, ఆ తాకట్టు పెట్టడం, ఆ ప్లెడ్జింగ్కి మనం ఉపయోగించే ఫామ్ ఏదంటే ఫామ్ నెంబర్ 7 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఒక మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇప్పుడైతే నామినేషన్ ఫినాక్లో మ్యాండేటరీగా ఉంది కానీ, ఒకప్పుడైతే నామినేషన్ లేకపోయినా మనం నామినేషన్ కొత్తగా తీసుకోవాలన్నా లేదా నామినేషన్ చేంజ్ చేయాలన్నా వీటన్నిటి ఉపయోగించేటువంటి ఫామ్ ఏదంటే ఫామ్ నెంబర్ 10 అనేది నామినేషన్ పర్పస్ కోసం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డెత్ క్లెయిమ్ వచ్చినప్పుడు, ఒక డిపాజిటర్ డిసీజ్ అయినప్పుడు మనం డెత్ క్లెయిమ్ అప్లికేషన్ ఏదంటే ఫామ్ నెంబర్ 11 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఫామ్ నెంబర్ 12 అంటే ఏదంటే, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ లేదా ఇంక్లూడింగ్ బ్లైండ్ పర్సన్స్ కదా, వాళ్ళందరికీ ఒక లెటర్ ఆఫ్ ఆథరైజేషన్, ఆథరైజేషన్ ఇస్తే కదా, వాళ్ళ తరఫున ఒక గార్డియన్ ఉంటారు కదా, వాళ్ళు ఒక లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఇస్తే కదా, దాన్ని ఆ ఫామ్ని ఏదంటారంటే ఫామ్ నెంబర్ 12 అంటారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డెత్ క్లెయిమ్ చేసేటప్పుడు నామినేషన్ లేకపోవడం కానీ లీగల్గా కోర్టు ద్వారా కానీ ప్రొసీడ్ అయినప్పుడు అప్పుడు మనం ఏ ఫామ్స్ ఉపయోగిస్తారంటే, జనరల్గా అఫిడవిట్ అని, డిస్క్లెయిమర్ అని, ఇండెమ్నిటీ అని, 3 ఫారాలు అటాచ్ చేయాలి ఈ డెత్ క్లెయిమ్ సర్టిఫికేట్తో పాటు. ఫామ్ నెంబర్ 11తో పాటు 13, 14, 15. ఫామ్ నెంబర్ 13 వచ్చేసి అఫిడవిట్, ఫామ్ నెంబర్ 14 వచ్చేసి డిస్క్లెయిమరు,
ఫామ్ నెంబర్ 15 వచ్చేసి ఇండెమ్నిటీ, అఫిడవిట్ టు డిస్క్లెయిమర్, ఇండెమ్నిటీ. ఫామ్ నెంబర్ 13, 14, ఫామ్ నెంబర్ 15, ఈ మూడు ఫారాలు కూడా అటాచ్ చేయాలి డెత్ సర్టిఫికేట్తో పాటు, డెత్ క్లెయిమ్ అప్లికేషన్తో పాటు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ప్రతి పోస్ట్ ఆఫీస్లో కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ బుక్ అనేది ఒకటి ఉంటుందండి, కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ బుక్ అనేది ఉంటుంది. ఆ కంప్లైంట్ అండ్ సజెషన్ బుక్ నెంబర్ ఎంత అంటే కనుక MS 94 అనేది గుర్తుపెట్టుకోండి. MS 18 అంటే ఏదంటే కనుక బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ అంటే ఏంటంటే మనం పోస్ట్ ఆఫీస్లో యూజ్ చేస్తున్న స్టాంప్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు కూడా మనం యూజ్ చేసే స్టాంపులు అన్నింటినీ కూడా ఒక బుక్లో ఏమంటారు డేట్ స్టాంపులు ఇంప్రెస్ చేస్తాను కూడా, అన్ని స్టాంపులు కూడా ఇంప్రెస్ చేయాలి ఆ బుక్లో. సో ముద్రలు వేయాలి, ఎన్ని స్టాంపులు అన్ని స్టాంపులు కూడా ముద్రలు వేయాలి. అటువంటి బుక్ని ఏమంటారంటే కనుక బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ అంటారు, MS 18 అనమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి MS 87 అంటే ఏదంటే కనుక మన బ్రాంచ్ ఆఫీస్లో మనీ ఆర్డర్లు బుక్ చేసేయడానికి ఉపయోగించినటువంటి బుక్ని MS 87 అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం జనరల్గా మనీ ఆర్డర్ ఈఎంఓ బుక్ చేస్తాం కదా కౌంటర్లో, ఐఎంఓ ఫామ్కి ఒక నెంబర్ ఉంటుందండి, ఆ ఫామ్ నెంబర్ ఏంటంటే MO-8 అనేది ఈఎంఓ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత మెయిల్ లిస్ట్ అని ఉండేవి మనకు, మెయిల్ లిస్ట్ అని ఇప్పుడైతే అన్ని కంప్యూటర్లో తీసుకున్నాం కానీ ఒకప్పుడైతే మనకు మెయిల్ లిస్ట్ అని ఉంటుంది, మెయిల్ లిస్ట్ అంటారు దాన్ని M-1 దాన్ని మెయిల్ లిస్ట్ అంటారు. తర్వాత మనకు డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అని ప్రతి ఆఫీస్లో ఉంటుంది. డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అని అంటే ఏంటంటే మనకు మెయిల్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఒక సబ్ ఆఫీసర్ అనుకోండి మనకు మెయిల్స్ ఎప్పుడు వస్తున్నాయి, తర్వాత ఒక బీఓ నుంచి బ్యాగులు ఎప్పుడు పోతాయి, ఎప్పుడు వస్తాయి, వీటన్నింటి డీటెయిల్స్ అన్నీ కూడా డిఎంఎస్ఎల్లో పొందుపరిచి ఉంటాయి. డిఎంఎస్ఎల్ అంటే డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ అనమాట. దాని నెంబర్ ఏంటంటే M-9. నేను ఒక మన స్టాఫ్ మన జీడిఎస్లకు కావచ్చు, మనం ఎవరన్నా కానీ ఎవరికైనా కానీ నేను ఒక చిన్న ఒక టెక్నిక్ ఏదంటే కనుక మనం జనరల్గా యూజ్ చేసినటువంటి బుక్స్ పైన ఆ బుక్ పేరుతో పాటు ఈ నెంబర్లు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ అని బుక్ వాడుతుంది అనుకోండి, బుక్ ఆఫ్ పోస్ట్ మార్క్స్ అని రాసి దాని కిందనో లేదంటే దానిపైన MS 18 అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బీఓ జనరల్ వాడతారు, ఇది బీఓ ఎస్బీ జనరల్ వాడుతుంటారు, బీఓలో ఎస్బీ జనరల్ వాడినప్పుడు దానిపైన SB2 BO అని రాసుకోండి, SB2 అని రాసుకోండి. అంటే మన జనరల్గా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట, SB జనరల్ పైన సేవింగ్స్ బ్యాంక్ జనరల్ బుక్ పైన SB2 అని రాసుకోండి, అంటే సేవింగ్స్ బ్యాంక్ జనరల్ అని రాసుకోండి, SB2 అని రాసుకోండి. సో మీరు ప్రతిరోజు అదని చూసినప్పుడల్లా మీ మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతాయి అనమాట అలాంటివి. సో అలాంటి మీరు ఏమైనా బుక్స్ వాడుతుంది దానిపైన దాని ఫామ్ నెంబర్ కూడా రాసుకోండి, మీకు మైండ్లో ఆటోమేటిక్గా రాను కూడా అది మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత ఇది డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్ వచ్చేసి M-9, ఓకేనా. తర్వాత బీఓ జనరల్ బ్రాంచ్ ఆఫీస్ జర్నల్ ఏదంటే PA-5. తర్వాత బీఓ అకౌంట్ బుక్ అని ఉంటుంది, బీఓ అకౌంట్ బుక్ ఏదంటే కనుక PA-6. తర్వాత సబ్ పోస్ట్ మాస్టర్ మంత్లీ రిపోర్ట్ అని ఒకప్పుడు ఎస్ఎంఆర్లు వేసేవాళ్ళు, ఎస్పీఎంలు అందరూ కూడా దాని ఏమంటారంటే PA-17 అంటే సబ్ పోస్ట్ మాస్టర్స్ మంత్లీ రిపోర్ట్ అంటారు. ఎస్ఎంఆర్ అంటే మంత్లీ మన ఎస్ఓల ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది టోటల్గా దాని డీటెయిల్స్ అన్నీ రాసి డివిజనల్ ఆఫీస్కి పంపించేవారు ప్రతి నెల కూడా, అదే ఉండేది. ఇప్పుడైతే దాన్ని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఎంఆర్ సబ్ పోస్ట్ మాస్టర్ మంత్లీ రిపోర్ట్ అంటారు, PA-17 అనేది గుర్తుపెట్టుకుంటుంది. తర్వాత మనకు విపిపి కానీ విపిఎల్ కానీ సిఓడీలు కానీ వచ్చినప్పుడు మనం ఒక ఇంటిమేషన్ ఫామ్ అనేది రాస్తాం, ఆ ఇంటిమేషన్ ఫామ్ నెంబర్ ఎంత అంటే కనుక RP-55 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది, అక్నాలెడ్జ్మెంట్ అంటే మన రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు పార్సల్ చేసినప్పుడు కానీ ఎవరైనా అక్నాలెడ్జ్మెంట్ అడుగుతారు కదా, ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఏంటంటే RP-54 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత సర్వీస్ కవర్లు ఉంటాయి, అంటే మనం ఏమైనా బీపీఎల్ కావచ్చు ఎస్పీఎల్ కావచ్చు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్వీస్ కవర్లు అనేవి ఉంటాయి కదా, ఆ కవర్లో పెట్టి మనం పోస్ట్ చేస్తుంటాం. సో ఆ కవర్లనే మనం ఏమంటారంటే సర్వీస్ కవర్ రెండు రకాలు ఉంటాయి, Lab-54 స్మాల్ అనేది ఒకటి, CORR-67 అనేది చిన్న కవర్లు ఉంటాయి, వాటిని CORR-67 మీకు చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇది CORR-67 అంటారు అనమాట, దీన్ని CORR-67 అంటే ఇవి చిన్నగా ఉంటాయి యాక్చువల్గా, బట్ Lab-54 అనేది CORR-67తో పోల్చుకుంటే పెద్దగా ఉంటాయి, బట్ ఈ Lab-54 బ్రాకెట్లో స్మాల్ అని ఉంటాయి, బట్ స్మాల్ అయితే CORR-67 స్మాల్ అనమాట, Lab-54 స్మాల్ అనేది ఇది సర్వీస్ కవర్స్ అనమాట, ఇది పెద్దగా ఉంటాయి బట్ బ్రాకెట్లో మాత్రం దీని ఫామ్ నెంబర్ ఎంత అంటే
ల్యాబ్ 54 స్మాల్. బట్ ఈ చిన్న సర్వీస్ కవర్ల నెంబర్ ఏంటంటే కార్ 67 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి సర్వీస్ కవర్ అనమాట. తర్వాత వచ్చేసి మనం ఫారిన్కు మనం ఏమైనా ఆర్టికల్స్ బుక్ చేసినప్పుడు కస్టమ్స్ డిక్లరేషన్స్ అని రెండు ఫారాలు ఇస్తారు మనకు. CN-22 CN-23 అనేది ఫామ్స్ ఫిల్అప్ చేయాలి. కస్టమ్స్ డిక్లరేషన్స్ ఫామ్స్ ఎన్ని రకాలు, రెండు ఉంటాయో అవి ఏంటంటే CN-22 ఒకటి, CN-23 ఒకటి. ఓకేనా. తర్వాత జనరల్గా మనం ఇప్పుడు పీఓ గైడ్ పార్ట్ 1 అని పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 అని చదువుతున్నాం కదా, ఆ బుక్ పేరు ఏంది, బుక్ పేరు ఏంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి మనం తప్పు చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి ఆ బుక్ టైటిల్ అయినా మనం తెలుసుకుందాం. అట్లీస్ట్ పీఓ గైడ్ పార్ట్ 1 టైటిల్ ఆ బుక్ ఏదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ది ఇన్లాండ్ పోస్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటింగ్ టు ది ఇన్లాండ్ పోస్ట్ అనేది ఆ బుక్ పేరు, పీఓ గైడ్ పార్ట్ 1 బుక్ పేరు. అది ఎవరు ఇష్యూ చేశారంటే ది డైరెక్టర్ జనరల్, డీజీ ఆఫ్ పోస్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ఇష్యూ చేయడం జరిగింది దీన్ని, పీఓ గైడ్ పార్ట్ 1. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ 5, పీఓ వాల్యూమ్ 5, పోస్ట్ ఆఫీస్ వాల్యూమ్ 5 బుక్ పేరు ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అండ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ జనరల్ రెగ్యులేషన్స్. వాల్యూమ్ 5 బుక్ పేరు ఏంటంటే కదా పోస్ట్ ఆఫీస్ అండ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ జనరల్ రెగ్యులేషన్స్ అనేది ఆ బుక్ పేరు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి జనరల్గా మనకు ఇండియా పోస్ట్ కావచ్చు, మన ఏపీ సర్కిల్ కావచ్చు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పేర్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఒకసారి ఇండియా పోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదని ఏబీసీలు ఇచ్చినాను అనుకోండి, అన్నీ ఒకే విధంగా ఉంటాయి కానీ బట్ కన్ఫ్యూజ్ అవుతాం. సో అది కూడా ఒకసారి చూద్దాం, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండియా పోస్ట్ వచ్చేసి ట్విట్టర్ అంటే ఎక్స్ కదా, ఎక్స్ అంటారు కదా మామూలుగా దాన్ని. సో అది వచ్చేసి దాని పేరు వచ్చి ఇండియా పోస్ట్ ఆఫీస్, ఐడి వచ్చేసి మన ఇండియా పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి ట్విట్టర్ ఐడి ఎక్స్, ఎక్స్ అంటారు కదా ఇప్పుడు, ట్విట్టర్ అనేది పేరు తీసేశారు, ఎక్స్ అని పెట్టారు అనుకుంటా. ఓకేనా, ఎక్స్ అంటే ఇండియా పోస్ట్ ఆఫీస్. ఓకేనా. తర్వాత ఫేస్బుక్ పేరు ఏంటంటే ఇండియా పోస్ట్, ఊరికే ఫేస్బుక్లో ఐడి ఏదంటే ఇండియా పోస్ట్. తర్వాత యూట్యూబ్లో వచ్చేసి ఇండియా పోస్ట్ _DOP, ఇండియా పోస్ట్ _DOP అనేది యూట్యూబ్లో ఛానల్ అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇండియా పోస్ట్ _DOP, అన్ని స్మాల్ లెటర్సే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఇండియా పోస్ట్ _DOP. ఇవి ఈ 4 ఐడీలు ఇండియా పోస్ట్ సంబంధించినటువంటి ఐడీలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి సింపుల్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయకుంటే బాగుండదు కదా, అందుకే. ఓకేనా. తర్వాత ఏపీ సర్కిల్ కూడా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ట్విట్టర్లో ఎక్స్లో ఏపీ పోస్టల్ సర్కిల్, ట్విట్టర్లో ఎక్స్లో వచ్చేసి దాని ఐడి ఏంది, మన ఏపీ సర్కిల్ ఐడి ఏదంటే ఏపీ పోస్టల్ సర్కిల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫేస్బుక్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్. తర్వాత యూట్యూబ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్. తర్వాత కేఓఓ అకౌంట్ ఉంది, అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ కేఓఓ అనేటటువంటి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అనేది ఐడి అంట. ఓకేనా. తర్వాత మన ఇండియా పోస్ట్కి వచ్చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంది, మన గ్రీవెన్సెస్ కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన టోల్ ఫ్రీ నెంబర్కి చేసి మన డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. అది ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్, ఇండియా పోస్ట్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అంటే 1800-266-868. వన్స్ అగైన్, 1800-266-868. ఇది వచ్చేసి ఎక్సెప్ట్ సండేస్ అండ్ గెస్టెడ్ హాలిడేస్ తప్ప మిగతా రోజులంతా వర్క్ చేస్తుంది. ఓకేనా. సండేస్ అండ్ హాలిడేస్ అయితే వర్క్ చేయదు. ఓకేనా. ఇది అంది టోటల్గా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మన ఫ్రాంకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.